సోదరుడు రవి కుమార్ గారు మా పిత్తిరి సతి గారిని వారి సందేశం ఇవ్వాల్సింది. ఇప్పుడిప్పుడే ఇలవాడుతున్నా నేను, కూసబెడతారా? ఓపిక ఉన్నది కదా. 20 రోజుల నుంచి నేను చాలా కొంచెం మానసిక క్షోభకు గురైన, కొంచెం గట్టిగా మాట్లాడేసరికి ట్రోలింగ్ చేసిరు. పెద్దలకు చెప్పుకోవాలి, బంధువులందరికీ నమస్కారం. రాసేటోళ్లకు, ఎలక్ట్రానిక్ మీడియా చూసేటోళ్లకు, మేము మీతో కలిసి పనిచేసినాం, మీరు మా సోపతే. దీన్ని తప్పుగా వక్రీకరించొద్దు. ఇంతకుముందే గట్టి గట్టిగా అరిచినాం, చౌరాస్తల మొత్తుకున్నా చౌకాడ మొత్తుకున్నా మాదొక్కటే ఉన్నది, మాకు కావాలే. చౌకాడ జొర్రిగ లెక్క గొయ్యక లెక్క తలుగుతాం, మాది మాకు కావాలని. సరే, అయితే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఒట్టెళ్ళతో లేము, ఇప్పుడు ఒట్టెళ్ళు ఏంట లేము, ఉద్యమం చేసిన వాళ్ళు ఏంటున్నాం, కొట్లాడిన వాళ్ళు ఏంటనే ఉన్నాం, మాట్లాడిన వాళ్ళు ఏంట లేము. మేము గర్వంగా చెప్పుకుంటాం, టికెట్లు ఇస్తేనే అవతల పార్టీలకు పోతున్నారు, కానీ ఎలాంటి టికెట్ ఆశించకుండా పార్టీలకు వచ్చిండ్రు. ఏమీ ఆశించకుండా వచ్చిర్రు ముదిరాజ్ సోదరులు. కాసాని జ్ఞానేశ్వర్ అన్న జాతి కోసం ఇప్పుడు కాదు, గత 20 ఏళ్ళ నుంచి చూస్తున్న ఆయన పోరాటం ఇప్పటిది కాదు అంటే నాకు తెలివొచ్చి. అట్లా ఈ సోషల్ మీడియాలో గట్టి గట్టిగా మాట్లాడితే దాని కొనలు కట్ చేసి దాన్ని మాయ చేసి ట్రోలింగ్ చేయనికే నేనే అన్న, అనగవట్టి గుద్దితే అన్న, అప్పుడు ఇప్పుడు అని ట్రోల్ చేస్తుంది. నేను ఎప్పుడు అనలే, 9 ఏళ్ళ నుంచి నా వాయిస్ నుండి, నా పార్టీ నుండి కేసీఆర్ పాట, కేసీఆర్ మాట తప్ప ఇంకోటి లేదు. అరే హార్ట్ కోర్ ఉంటాడు, గాడెట్లో మాట్లాడండి అని మీడియా నమ్మలేదు. దాన్ని ఎడిటింగ్ చేసి దొరికిండ్రా వీడు. నేను ఒట్టిగా కూరగాయలు కోసే కత్తేసి ఉంటాను, కొండపోయి తలవారు యుద్ధంలో కత్తి పెట్టినట్టు పెట్టిరు నన్ను. జర్రట్ల బీఫామ్ దొరుకుతుండే నాకు, ఏమైపోతుంటున్నా నేను. అట్లా అయిపోయింది. అరే నిజంగానే అన్యాయం జరిగిందే అనుకుందాం. ఇప్పుడు లేవు, అంతకుముందు కాసానన్న లేడు, మేమంతా లేము కదా. నిజంగానే దొరుకుతుండేనేమో. ఒక్క ఖద్దర్ బట్టలకు జరిగిన అన్యాయాన్ని కాందాను మొత్తానికి రుద్దుతంటే కుదరదు కదనే. నిజంగానే, అరే ఒక్క ఖద్దర్ బట్టలకే జరిగింది, టికెట్ రాలేదు. సామాన్య ప్రజలు జాతిలా చాలా ఇక్కట్లు పడుతున్నారు, టికెట్ల కోసానికి ఫైట్ చేద్దామా మనం? కాదు కదా. నాకు ఇప్పుడిప్పుడే ఏబీసీడీలు నేర్చుకుంటున్నా, వాళ్ళు దిద్దుతున్నా. మా పిట్టల రవీంద్ర అన్న నాకు ఎప్పుడు సలహాలు ఇస్తుంటాడు, తమ్మి జర సూచిపో, నిదానం పో, చాలా మంది ఇచ్చేస్తుంటారని. నేను ఎప్పుడు ఆవేశపల్లే ఆలోచనతోనే మాట్లాడుతున్నా. ఈ మీడియా మనని ట్రోలింగ్ చేసేది వాళ్ళంతా ఒక పార్టీకి చెందిన వాళ్ళు. ఖచ్చితంగా మనోళ్ళు చాలా బిజీగా ఉంటారు, మనోళ్ళు ఏదో శీతల పనులు తెప్పుకుంటున్నా లేకుంటే చేపలు పట్టుకుంటున్నా. నిజంగా ఈ చేపల విషయంలో ఒక ముచ్చట చెప్పాలి, మనది కొంగ చెప్పం లెక్కుండే. ఏది చెరువులల్లా కూసోనో గాలం వేసి పొద్దుందా కూసుంటే అద్దకిల పిండి అయిపోతుండే, 1/4 కిలో చేపలు కూడా పట్టకుంటుంది. ఒక 10 కప్పలు తెచ్చేస్తే ఒక చేప పిల్ల పడకుండే, కొంగ జపం లేక ఒక తార గుండు మీద కూర్చొని చేస్తుంటే. ఇప్పుడు ఇట్లా వలిసిరితే 10 కిలోల చేపలు పడుతున్నాయి, ఎవరి పుణ్యం అది? ఆలోచించలేడా? కేసీఆర్ సార్ మేధావి, ఏ పని చేస్తులకు 4 గొల్ర కాసిన గంతే, 40 గొల్ర కాడ కావాలన్న గంతే అని చెప్పేసి గొల్లకూరు మా సోదరులకు కూడా ఆ గొర్రెలను ఇచ్చిండు. ఇంకా అంటే మనం సెట్ అయినాం, మన కాందాన్లో ఇంకా అట్టడుగు స్థాయిలో అదే చేపలు పట్టుకుట, అదే చెట్లెక్కుకుట. చాలామంది ఆపదల్లో ఉన్నారు దానికోసం కదా. పదవులు వచ్చినాక పెదవులు మూసుకున్నట్టు కాదు, కాందాని కోసం కొంచెం పనిచేయాలని. మా కాందాన్లో ఇక్కట్లున్నాయి, కార్మికులు ఉన్నారు, వాళ్ళ కోసం పనిచేయాలని ఇక్కడంతా చేరిండ్రు, ఒట్టిగానే రాలే. ఇవాళ అంటుండొచ్చుగాక కొంతమంది పోతారు అవతల రాష్ట్రాల్లో పోయి, మా పేరు చెప్పంగానే ఏముండాలి, 10 ఎకరాల భూమి ఉండాలి మా పేరు చెప్పంగానే అంటారు. వినవడదా? కర్ణాటక పోయేవాళ్ళు తిడినవాడదా? మరి మా కాందాను ఓట్లతో గెలుస్తున్న మీరు మా కాందాను ముదిరాజ్ పక్కకి ఏముండాలో చెప్పరా? ఏముండాలి మరి పేరెనక? ఇవే ఉండాలా? ఉండాలి కదా. మేము కూడా, మాకు కూడా స్థానం కావాలని కేసీఆర్ సార్ నమ్మకం, ఆయన ఇచ్చిన భరోసాతోని ఎలా పెద్దలు ఉన్నారు. ఖచ్చితంగా బండ ప్రకాష్ అన్న పార్లమెంటు దాకా వేయించిండు, మన పతారా చూపెట్టిండు. అరే ఒట్టిగా పోయి కత్తులు పట్టుకొని యుద్ధం చేయలే, గెలుసుకొచ్చిన దాన్ని అన్నకు అప్పచెప్పిండు. ఏది నామినేటెడ్ కదన్న చూడు. అంటే మనం పోయి నిజంగా ఎంపీకి పోటీ చేస్తే నన్ను చేయమంటే ఇప్పుడు లాగల రూపాయలు లేవు, రేపే లగ్గమంటే నేను ఎడుకోవాలి ఇప్పుడు.
నిజంగా నన్ను ఒమ్మంటే దునికి పోరా బాగా గట్టిగా మాట్లాడుతున్నావంటే అన్న అంటే నేను గట్టి పార్టీ నిజంగా ఉద్యమం చేసిన పార్టీ తెలంగాణను సాధించిన పార్టీ ఏ జాతి మతం కులం లేకుండా తెలంగాణ గడ్డను సాధించిన పార్టీలో ఉన్న ఎంత గర్వంగా ఉంటుంది ఇయాల మనకు అందుకే దీన్ని ట్రోలింగ్ కానీ ఇంకోటి కామన్ మ్యాన్కు చేరవేయాలి మిత్రులారా మీరు మళ్ళీ కొనలు కట్ చేసి మేమైతే దాన్ని ఇక పచ్చిగా చెప్పాలంటే యూరిన్ల ఫిష్లు పట్టుళ్ళం కాదు చెరువుల ఫిష్లు పట్టుళ్ళం మేము దాన్ని అర్థం చేసుకోవాలి దీన్ని ట్రోలింగ్లలో పెట్టి మళ్ళీ ఇంకో రకంగా చేయొద్దు ఖచ్చితంగా అలుగుడు అలుగుడే గులుగుడు గులుగుడే కారు గుద్దుడు గుద్దుడే జై ముదిరాజ్ మీడియాలో విజ్ఞప్తి ఆ డ్రోన్ కెమెరా తొందరగా కింది తింపండి డ్రోన్ కెమెరాని ఇమిడియట్ గా కంట్రోల్ తీసుకోండి అన్న కిందికి బిత్తిరి సత్తి గారు దయచేసి అన్న తీసుకోవాలి మన ముందుకు అన్న ఒక్క నిమిషం మన 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 ముందుకు బిత్తిరి సత్తి అందరికీ నమస్తే జై తెలంగాణ సార్ సార్ వచ్చేసిండు చిన్న పాట మీ తమ్ముని నేను తెలంగాణ నేల మీద వేతాము కొట్టు కారు గుర్తు కేతంబడు రామండ మీద వేసి కేసి ఆర్ పచ్చ బొట్టు ఇంకోసారి గెలుపు పట్టు ఎన్నో ప్రాజెక్టులు కట్టి నిర్మలు వారిన నేలను తడిపి పచ్చని పైరుకు ప్రాణం పోసిన భగీరథుడు అతడేరా ఓనా ఏందే కాలేజ్ అన్నా జై తెలంగాణ తమ్మి ఎన్నో ప్రాజెక్టులు కట్టి నెర్రెలు వారిన నేలదు తడిచి పచ్చని పైరుకు ప్రాణం పోసిన భగీరథుడు అతడేరా తల్లి బిడ్డల క్షేమం చూసి అందుల కవ్వల కాసరనిచ్చి భద్రత తానై భరోసనిచ్చిన బాపు అడతేరా వాడెవ్వడో వచ్చి కూటమి పెడితే వీడెవ్వడో వచ్చి కుట్రలు చేస్తే మా తండ్రి త్యాగం అసలే మరువం పాలిచ్చి సాగిన రొమ్మును వీడువం కూటమి కుట్రల బానిస బతుకును అస్తిత్వాల అగ్గితో కడిగేద్దాం తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు కారు గుర్తు కేద్దాం ఓటు ఓ గుండె మీద వేసి కేసీఆర్ పచ్చ బొట్టు మూడోసారి గెలుపు పట్టు జై తెలంగాణ ఏమన్నా షాక్ అయ్యరా ఊళ్ళే ఓట్లు అయ్యా ఐదేండ్లకో పారి చోరాగేటి ఓట్లు మా ఊళ్ళ ఓట్లు అయ్యా ఓట్లు మా ఊళ్ళ ఓట్లు అయ్యా ఎట్లున్నారంటే పాల గుర్తి అయినా పాల మూరు అయినా గాలి కత్తరాలేపిన గడ్డ మీద ఎక్కేది కేసీఆర్ చూసారు ఓట్లు మా ఊళ్ళ ఓట్లు లకో పారి జోరుగా జాగేటి ఓట్లు మా ఓట్లు జై తెలంగాణ దయాకర్ అన్న పేరులోనే అయ్యా ఉన్నది ఉన్నది కారు కుండను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ పక్క పలసని పెయి నత్తుకోవాలని ఉన్నదే ఉక్కు కుండను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ పక్క పలసని పెయి నత్తుకోవాలని ఉన్నదే ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే సాగు అంచుల కళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ ఉద్యమ చరితని తెలుసుకోవాలని తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే అన్న ఆడియో ఆపండి తమ్మి ఈ స్పీకర్ల కడ ఉన్న దయచేసి దూరం ఉండండి ప్లీజ్ పడితే సంబంధం పాడైపోద్ది తమ్మి ప్లీజ్ ప్లీజ్ తమ్మి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్లీజ్ తమ్మి స్పీకర్ల చుట్టూ ఉన్న వాళ్ళు కూర్చోండి ప్లీజ్ సార్ ఇక్కడికే వస్తారు